తప్పు ఎవరిది అంటే ఈ మద్యం షాపుల అరాచకం అయితే ఒక్కరోజు మద్యం షాపులు ఓపెన్ చేసేసరికి అటు ప్రతిపక్షం విమర్శలు బాగా పెరిగిపోయినాయి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అంటే చాలా రాష్ట్రాల్లో ఇంకా ఓపెన్ చేయకపోవడం ప్రధానంగా పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం కంటే ఒకరోజు ముందుగా ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ చేయడం ఇప్పుడు తాజాగా తెలంగాణలో కూడా మద్యం షాపులు ఓపెన్ చేసేందుకు అక్కడ ప్రభుత్వం అక్కడ క్యాబినెట్ నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉంది రేపో మాపో అక్కడ కూడా షాపులు ప్రారంభం కాబోతున్నాయి ఆల్రెడీ ప్రారంభించే యోచనలో కూడా ఉన్నారు ఓకే ఆ విషయం పక్కన పెడితే కనుక ప్రతిపక్షం చేసే విమర్శలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద దానికి సంబంధించి సమాచార శాఖ మంత్రి పేరు నాని గారు ఇచ్చిన కౌంటర్ ఏదైతే ఉందో అది ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది వాస్తవానికి ఇక్కడ లింక్ ఎక్కడి నుంచి మొదలైంది అంటే ప్రధాని నరేంద్ర మోడీ గారి నుంచి అంటే ఇది ప్రకటించింది ఎవరు అంటే మద్యం షాపులు ఓపెన్ చేసుకోవచ్చు లాక్డౌన్ సమయంలో గ్రీన్ జోన్లలో అంటూ ఒక సడలింపు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని అనే దమ్ము లేక జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు అంటూ పేరు నాని గారు సూటిగా చంద్రబాబు గారిని ప్రశ్నించడం జరిగింది అంటే వైన్ షాపులు తెరిచింది ఎవరో కూడా తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారా వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తారా అని అంటే కేంద్రం లాక్డౌన్ కంటిన్యూ చేయండి అని ఆదేశాలు జారీ చేసినప్పుడు లాక్డౌన్ కంటిన్యూ చేశారు కేంద్రం వైన్ షాపులు తెరవండి అని చెప్పి సడలింపులు ఇచ్చినప్పుడు వైన్ షాపులు తెరిచారు ఇందులో తప్పే ఉంది అనేది వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తున్న ప్రధానంగా అది ఒక ఏమనుకోవాలి సమర్థింపు అనుకోవాలా లేదంటే కేంద్రం ఆదేశాలనే మేము పాటిస్తున్నాం అనుకోవాలా తెలియదు కానీ ఉన్న నిజాన్ని మాత్రం బయటపెట్టే ప్రయత్నం చేశారు పేరు నాని గారు సమాచార శాఖ మంత్రి అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే వైన్ షాపులు తెరిచింది తెరిపించింది మోడీ గారు అయింది మోడీ మీద ఎందుకు విమర్శలు చేయలేకపోతున్నారు అవసరమైతే త్వరలో ఒకప్పుడు విడాకులు తీసుకొని ఒకప్పుడు కలిసిమెలిసి తిరిగి సహజీవనం చేసి విడాకులు తీసుకుని ఇప్పుడు దూరంగా ఉన్న వ్యక్తి మళ్ళీ మోడీ గారికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు ఆ నేపథ్యంలోనే మోడీని విమర్శించకుండా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు అనేది వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న ఒక దాని విమర్శ అయితే ఈ విమర్శ కనుక పక్కన పెడితే చంద్రబాబు గారి నిర్ణయాలు లేదంటే ప్రతిపక్ష హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ నేతల మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంది ఒక విష ప్రచారం చేస్తుందని మొదటి నుంచి వైసీపీ నేతలు చెప్తున్నమాట ఈ నేపథ్యంలోనే ఈ మందు కాన్సెప్ట్ని అడ్డంగా పెట్టుకొని వైన్ షాపులు తెరిచిన కాన్సెప్ట్ని అడ్డంగా పెట్టుకొని మరొకసారి ప్రచారం మొదలుపెట్టారు వాస్తవానికి సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తుంది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఈ నేపథ్యంలోనే ఎన్ని వందల వేల బెల్ట్ షాపులు ఎత్తేసామో ఒకసారి మీకు గుర్తు లేదా అలాగే పర్మిట్ రూములను కూడా క్లోజ్ చేసిన పరిస్థితి ప్రతి వైన్ షాప్కి ఉండే పర్మిట్ రూములను కూడా క్లోజ్ చేశారు ఇప్పుడు ఈ మద్యం అమ్మకాలు కొనసాగుతున్నా సరే 13% దుకాణాలను తగ్గించారు అలాగే 75% రేట్లు పెంచారు ఇవన్నీ ఒకవేళ నిజంగా మద్యం విచ్చలవిడిగా అమ్ముకోవాలనుకుంటే రేట్లు పెంచాల్సిన అవసరం ఏముంది పర్మిట్ రూములు తీసేయాల్సిన అవసరం ఏముంది అసలు బెల్ట్ షాపులను తొలగించాల్సిన అవసరం ఏముంది ఒకవేళ ఇప్పుడు మద్యం అమ్మకాలు మొదలైన తర్వాత బెల్ట్ షాపులు ఉంటే ప్రతి గ్రామంలోనూ మందు విచ్చలవిడిగా ఏర్లై పారి ఉండేది అదే కనుక జరిగితే కరోనా విజృంభణ పెరిగేది అలాగే ఈ మందు తాగిన వాళ్ళందరూ కుదురుగా ఉండరు కాబట్టి ఆ కరోనా వైరస్ మహమ్మారిని పెంచి అది ఎక్కడి వరకు వెళ్ళేది పరిస్థితి అంటే ఆంధ్రప్రదేశ్ని మరో ఇటలీగానో లేదా మరో అమెరికాలోనో మరో ఒక చైనా లాగానో స్పెయిన్ గానో చెప్పుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి దాపురించేది ఒకసారి గుర్తుపెట్టుకోండి అనేది వైసీపీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నమాట అంటే విమర్శలు విష ప్రచారాలు రాజకీయంగా ఉంటే బాగుంటుంది కానీ ఇటువంటి జాతీయ విపత్తుగా ప్రకటించిన ఇటువంటి వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో దాన్ని కూడా రాజకీయం చేయాలి అని అనుకోవడం ఎటువంటి సంస్కారం అనేది వాళ్ళు ప్రశ్నిస్తున్న ప్రశ్న మరి దీనికి సంబంధించి టీడీపీ ఎటువంటి రియాక్షన్ ఇస్తుందనేది చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి